హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. బొప్పాయి పండుగ యొక్క ఉపయోగాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తి వరకు చూస్తే దాని యొక్క ఉపయోగాలు అద్భుతమైనటువంటి ఫలితాలు తెలుసుకుంటారు. అదేవిధంగా బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే బొప్పాయిలోని తెల్లని గుజ్జు అనేటువంటిది ముఖానికి రాయడం వల్ల మంచి మెరుపు అనేటువంటిది వస్తుంది, ఒక రకమైన షైనింగ్ అనేటువంటిది వస్తుంది, మొటిమలు తగ్గుతాయి. అదేవిధంగా బొప్పాయి ఫేస్ ప్యాక్ అనేటువంటిది జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. ఫేస్ ప్యాక్ పేస్ట్ లాగా చేసుకొని ఫేస్కు ప్యాక్ చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీనిని గర్భిణీగా ఉన్న స్త్రీలు తినకూడదు, ఎందుకంటే తింటే గర్భస్రావం జరుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా స్థూలకాయలు సైతం హాయిగా బొప్పాయిని తినవచ్చు, అంటే కొంచెం వెయిట్ లాస్ అనేది జరిగే అవకాశాలు ఉంటుంది. ఇందులో ఫ్యాట్ అనేది ఉండదు, క్యాలరీస్ కూడా తక్కువనే ఉంటాయి, కాబట్టి వెయిట్ లాస్ అనేది కావచ్చు. అది ఇక్కడ కంటికి సంబంధించినటువంటి రోగాలు రాకుండా ఈ పండులోని బీటా కెరోటిన్ తోడ్పడుతుందండి. అదేవిధంగా బొప్పాయిలో ఉండే సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల చిగుళ్ళ ఆరోగ్యానికి, అదేవిధంగా రక్త వృద్ధికి రోగ నిరోధక శక్తికి మంచిది. ఇక్కడ ముఖ్య విషయం రక్త వృద్ధి అనేటువంటిది. వివిధ జ్వరాలు వచ్చిన టైంలో చూస్తుంటాం మనం, ప్లేట్లెట్స్ తగ్గుతాయి, రక్త కణాలు తగ్గుతాయని చెప్పేసి చాలా చూస్తుంటాం. దీని యొక్క గుణం ఏంటంటే రక్త వృద్ధి అనేటువంటిది జరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి ఆ టైంలో పప్పడి పండు బాగా పండిన పండు అనేటువంటిది తింటే ఈజీగా జీర్ణమవుతుంది, ప్లేట్లెట్స్ ఇటువంటి రక్త కణాలు అనేటువంటి పెరిగి రక్త వృద్ధి జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా ఈ పప్పడి పండు తీసుకోవడం మంచిదే. విటమిన్ బి నోటిపూత తెల్ల మచ్చలు పెదాల పగుళ్ళు రాకుండా కాపాడుతుంది. విటమిన్ బి అనేటువంటిది నోటిపూత తెల్ల మచ్చలు పెదాల పగుళ్ళు అనేటువంటివి రాకుండా చూస్తుందండి, విటమిన్ బి ఉండటం వల్ల. అదేవిధంగా ఆ జబ్బులను మటు మాయం చేసేందుకు కూడా తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించవచ్చు. అదేవిధంగా బొప్పాయి పండును చిన్నపిల్లలకు గుజ్జుగా చేసి తినిపించవచ్చు, అంటే 4 నుంచి 5-6 నెలల వరకు ఆ వయసు నుంచి తినిపించవచ్చు. యుక్త వయసులో ఉన్నవారు దూరగా పండిన పండ్లను తినవచ్చు. అదేవిధంగా కొవ్వు కొలెస్ట్రాల్ అంటే అసలే లేదు, కొవ్వు క్యాలరీలు ఇందులో తక్కువే. అదేవిధంగా తరచూ బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావాల్సినటువంటి అనేక రకమైనటువంటి విటమిన్లు అందుతాయి. బొప్పాయి పండులో విటమిన్ ఏ ఉంటుంది, అదేవిధంగా విటమిన్ బి ఉంటుంది, మరియు సి ఉంటుంది, విటమిన్ డి అనేది కూడా ఇందులో ఉండటం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా పపేయిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ అనేటువంటిది సాఫీగా జరుగుతుంది. శుభ్రంగా తినటం వలన మంచిగా జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది, ఉదర సంబంధమైనటువంటి జబ్బులను ఇది మాయం చేసేందుకు బొప్పాయి పండు తోడ్పడుతుంది. చాలా ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగకరంగా ఉంటుంది. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం హృదయమే. హృదయం సాఫీగా ఉన్నటప్పుడు ఇన్కమింగ్, అవుట్గోయింగ్ ఇటువంటివి సాఫీగా ఉన్న తర్వాత ఏ ప్రాబ్లము రాదు. అటువంటివి లేనప్పుడు అన్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, బొప్పాయి పండు యొక్క పండే కాదు, చెట్టు ఆకులను కూడా వివిధ రకాలుగా వాడుతుంటారు. అదేవిధంగా పండు దొరకని పక్షంలో ఆకులను కూడా కొన్ని సందర్భాల్లో వాడుతుంటారు, అవి నిపుణుల యొక్క సూచనల మేరకు వాడితే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను పెట్టేటువంటి వీడియోస్ ఇటువంటి మంచి మంచి విషయాలు మీ మొబైల్కి నేరుగా వస్తుంటాయి, సబ్స్క్రైబ్ చేసుకుంటే బెటర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.